మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట గ్రామంలోని హరిజనవాడలో గత కొన్ని నెలలుగా త్రాగడానికి మంచినీళ్లు రాక ఇంటి ముందు మురికి కాలువలు సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ బోరు నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని ఇంటి ముందు నల్లాలు పేరుకు మాత్రమే ఉన్నాయని కొన్ని నల్లాలను మురికి కాలువలో బిగించారని తెలిపారు. కరోనా వ్యాధి నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న తమను తమ వీధులను గ్రామ సర్పంచ్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించకపోతే ధర్నా చేస్తామని హెచ్చరించారు. పట్టించుకుంటలేరు అవ్వాలి. సర్పంచ్ అసలే పట్టించుకుంటారు. ఎలక్షన్ అప్పుడు తిరిగి ఏంటంట కాదమ్మ, ఇప్పుడు వచ్చిన మొదటిగా వాళ్ళు పట్టించుకుంటలేరు. మాకు నల్లలు వచ్చినాయి, ఆ నల్లల నీళ్ళు అస్తలేవు. ఇప్పుడు ఏడేది ఏం లేకపోతే కూడా అస్తలేవు నీళ్ళు. అవి వాళ్ళు పట్టించుకుంటలేరు. సర్పంచ్ పట్టించుకుంటారు, వాళ్ళు పట్టించుకుంటలేరు. మళ్ళీ ఇక్కడ మోరి కందకం అయింది, చూసుకుంటూనే పోతారు కానీ పట్టించుకుంటలేరు. ఎట్లా చేయాలి ఏం లెక్క. మేము ఈ మోరి కడితేనే మాకు సినిమా పోతుంది. మోరి కట్టాలి. ఈ నీళ్ళ కాపులం మేడం, బోరి కాపులం ఉంది మాకు, పెద్ద యాస్ట్ ఉంది మాకు. ఎట్లా చేయాలి ఇది ఏమి లెక్క. ఏం లేదు, నీళ్ళు వస్తలేదు, ఏం వస్తలేదు. ఇంకా మన నీళ్ళ కొంచెం పోతే తిడుతున్నారు. వాళ్ళు తిట్టుడు వీళ్ళు తిట్టుడు ఆయనతో గుంజ చేసినట్టు అంటున్నారు. ఒక బిందు తెచ్చుకొని 3 రోజులు దాకున్నాం సార్. 3 రోజులు దాకున్నాం ఒక బిందు తెచ్చుకొని. నల్లలు వస్తలేవు. ఇప్పుడు కొత్తగా పెట్టిన నల్లలు కూడా వస్తలేవు. మళ్ళా ఈ నీళ్ళు కూడా, ఈ జంటిపంపు నీళ్ళు కూడా జరైతే రానే రావు. మొత్తమే రావు. భరించవలసినని కూడా రావు.